హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మెల్కో యువత యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇవాల్టి వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, సో ఏపీలో 10వ తరగతి టైం టేబుల్ అనేది ఎస్ఎస్సి బోర్డ్ నుంచి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో కొత్త టైం టేబుల్, ఏ ఎగ్జామ్స్ ఏ డేట్లో ఉంటుంది, సో మొత్తం కూడా అయితే ఈ వీడియోలో అయితే మనం చెప్పబోతున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే, సో కింద ఎర్రగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఒక 200 లైక్ అయితే టార్గెట్ చేస్తున్నాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. సో ఏపీలో జూలై 10 నుంచి 10వ తరగతి పరీక్షలు అంటూ మనకు టైటిల్ అయితే కనిపిస్తుంది. సో ఇది 100% జెన్యున్ అనమాట. సో ఓకేనా, సో ఈనాడు న్యూస్లో అయితే ఇది లైవ్గా అయితే పోతా ఉంది. సో మీరైతే చూడవచ్చు అనమాట. సో రాష్ట్రంలో జూలై 10 నుంచి 10వ తరగతి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎస్ఎస్సి బోర్డ్ అయితే ప్రకటించింది అనమాట. సో రాష్ట్రం అంటే మన ఏపీలో జూలై 10 నుంచి అయితే 10వ తరగతిలు పరీక్షలు అయితే నిర్వహిస్తామని బోర్డ్ అయితే ఒక ప్రకటన రూపంలో అయితే మనకు తెలియచేయడం అయితే జరిగింది. సో ఈసారి ఎగ్జామ్స్లో చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి అనమాట. సో యాక్చువల్లీ మనము తెలుగులో రెండు పేపర్ల ఎగ్జామ్స్ అయితే రాస్తాం, సో పేపర్ 1 పేపర్ 2. కానీ ఈసారి ఏం చేశారంటే పేపర్ 1 పేపర్ 2 అన్నీ కూడా తీసేసి ఒక సబ్జెక్ట్కి ఒక్క పేపర్ మాత్రమే పెట్టారనమాట. సో అది కూడా ఇక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈసారి ప్రతి సబ్జెక్టుకు ఒక్క పేపర్తో మాత్రమే పరీక్షను నిర్వహిస్తున్నట్లు వాళ్ళైతే తెలియజేసినట్లయితే చెప్పారనమాట. సో నిర్వహిస్తామని వాళ్ళైతే తెలియజేశారనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే, ఓకేనా, సో నార్మల్గా మీరు వచ్చేసి 11 పేపర్లతో అయితే పరీక్ష రాసేవారు, కానీ ఈసారి మాత్రం 6 పేపర్లు మాత్రమే పరీక్ష అనేది ఉంటుంది అనమాట. సో జూలై 10న ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగు అనేది ఉంటుంది. తెలుగు వాళ్ళకి తెలుగు ఉంటుంది, ఉర్దూ మీడియంకి ఉర్దూ ఉంటుంది, సో తమిళ మీడియంకి తమిళ్ అయితే ఉంటుంది. సో జూలై 10న అనేది ఫస్ట్ లాంగ్వేజ్, ఐ మీన్ తెలుగు అయితే ఉంటుంది. సో 11న సెకండ్ లాంగ్వేజ్ అంటే మనకు హిందీ అనేది ఉంటుంది. సో వేరే వాళ్ళకి వేరే భాష అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ 12th చూసినట్లయితే మనకు థర్డ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే 13th గణితం అంటే మ్యాథ్స్ అనేది ఉంటుంది అనమాట. సో 14న సామాన్య శాస్త్రం అంటే 14th సైన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో 15న సాంఘిక శాస్త్రం అంటే 15th సోషల్ ఎగ్జామ్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంకా పరీక్షలు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే ఏ టైంకి అయితే పరీక్షలు ఉంటుందని మనం చూసినట్లయితే, ఎగ్జామ్స్ అనేది ఉదయం 9:30 స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12:45 వరకు అయితే ఉంటుంది అనేసి ఎస్ఎస్సి బోర్డ్ అయితే మనకు ప్రకటించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ బోర్డ్ నుంచి వచ్చిన అప్డేట్. సో మీకు అయితే అందించాను. సో త్వరలోనే కూడా అఫీషియల్గా మన విదేశాఖ మంత్రి అయితే ఒక టైం టేబుల్ అయితే ప్రకటిస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇది అనమాట. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, ఓకేనా. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని కొత్త టైం టేబుల్ అయితే తెలియజేయండి. సో ఇది 100% జెన్యున్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ నెక్స్ట్ డే. జై హింద్.